హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ ముఖ్యమైన వీడియో ఏంటి అంటే, ప్రతి నెల వచ్చే సంఘష్టార చతుర్థి మార్చి నెలలో ఏ రోజు వచ్చింది, తిథి అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, చంద్రోదయ సమయం అనేది ఎప్పుడు వచ్చింది, దేవుణ్ణి మనం ఏ నామంతో మనం ఈ నెల పూజించుకోవాలి, ఏ పీఠం పేరు వేసుకొని మనం పీఠం వేసుకొని పూజించుకోవాలి, ఇలాగ మార్చిలో చేసుకునే సంఘటార చతుర్థి గురించి పూర్తి వివరాలన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. అసలు ఈ సంకటహార చతుర్థి వ్రతం అంటే ఏంటి, ఈ వ్రతం చేసుకోవడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలేంటి, ఈ పూజ అనేది ఎలా చేసుకోవాలి, ముడుపు అనేది ఎలా కట్టుకోవాలి, మన సంకల్పం ఎలా చెప్పుకొని ఈ పూజ చేసుకోవాలి, ఉపవాసం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి, ఉపవాసం లేని వాళ్ళైతే ఎలా చేయాలి, అలాగే అర్ఘ్యం అనేది ఇస్తారు, తప్పకుండా చంద్రుడికి అర్ఘ్యం ఇస్తారు, అలా ఇస్తేనే మనకి ఈ పూజ చేసిన ఫలితం అనేది కలుగుతుంది అని చెప్తారు. ఆ అర్ఘ్యం అనేది ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేను ప్రతి నెల వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. ఇంకా ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్లో చూసాక కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, నేను రిప్లై అనేది తప్పకుండా ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఉండే లింక్స్లో ఉన్న వీడియోస్లో ప్రతి విషయం కూడా పూర్తిగా వివరాలతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఆ వీడియోలు అనేవి అప్లోడ్ చేశాను, చూడండి ఒకసారి. మార్చిలో పాల్గొన మాసంలో మనకి సంఘటార చతుర్థి అనేది ఎప్పుడు ఏంటి అనే వివరాలు నేను చెప్తాను. ఎవరైనా కొత్తగా మొదలు పెట్టాలి అని అనుకున్న వాళ్ళైతే ఈ పాల్గొన మాసంలో కూడా కొత్తగా మొదలు పెట్టి ముడుపు కట్టుకొని ఈ పూజ అనేది చేసుకోవచ్చు. మనకి తీరని కోరికలు ఎన్నో ఉంటాయి, ఎప్పటి నుంచో తీరలేదు అనే బాధలో కూడా చాలామంది ఉంటారు. అలా ఏమైనా తీరని కోరికలు ఏవైనా ఉంటే మాత్రం తప్పకుండా ఈ వ్రతం అనేది ఆచరించి గణపతిని మనస్ఫూర్తిగా కోరుకొని ఉపవాసం ఉండి ముడుపు కట్టుకొని దీక్షగా ఈ పూజ అనేది చేసుకుంటే తప్పకుండా మనసులో ఉండే కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అంటారు. ఎన్నో వ్రతాలు అనేవి చేసుకుంటూ ఉంటాం కదా, ఎందరో దేవుళ్ళకి ఎన్నో వ్రతాలు చేసుకుంటూ ఉంటాము. అలాగే గణపతికి చేసుకునే ముఖ్యమైన వ్రతం ఏంటి అంటే ఈ సంకష్టహార చతుర్థి వ్రతం. ఇంకా మార్చిలో మనకి ఏ రోజు వచ్చింది అంటే, మార్చి 11వ తేదీ శనివారం రోజు వచ్చిందండి. అలాగే చవితి తిథి అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే, మార్చి 10వ తేదీ రాత్రి 9:42 నుండి 11వ తేదీ మార్చి రాత్రి 10:05 వరకు ఉంటుంది. మనం ఈ పూజ సాయంత్రం వేళలో చేసుకుంటాం కాబట్టి సాయంత్రం వేళలో చవితి తేదీ ఉన్నప్పుడే మనం చేసుకోవాలి. అందుకు మనకి మార్చి 11వ తేదీ శనివారం రోజు చేసుకోవాలి. పాల్గొన మాసంలో వచ్చే ఈ సంకష్టహార చతుర్థి మనం బాలచంద్ర సంకష్టహార చతుర్థి అనే నామంతో మనం పూజించుకుంటారు. ఈ పీఠం వేసుకొని మనం పూజించాలి. పీఠం పేరేంటి అంటే ఆగమ పీఠం అనే పీఠం పేరుతో మనం పీఠం వేసుకోవాలి. ఇంకా చంద్రోదయ సమయం ఎప్పుడు వచ్చింది అంటే, మార్చి 11వ తేదీ రాత్రి 9:43 మనకి చంద్రోదయ సమయం అనేది వచ్చింది. మార్చి నెలలో చేసుకుంటే సంఘష్టహార చతుర్థి గురించి పూర్తి వివరాలని మీరు ఈ వీడియోలో చూశారు కదా. ప్రతి నెల పీఠం పేరు మారుతుంది, చవితి తేదీ గడియలు అనేవి మారుతాయి, చంద్రోదయ సమయం అనేది మారుతుంది, అన్ని నామం కూడా మారుతూ వస్తుందండి. అందుకే ఈ పూజ చేసుకోవాలి, ప్రతి నెల ఈ పూజ చేసుకునే వాళ్ళకి ఈ టైమింగ్స్ కానీ చంద్రోదయ సమయం కానీ దేవుడి నామాలు కానీ ఇవన్నీ తెలుసుకొని ఆ నెలలో వచ్చే పేర్లతో ఆ నెలలో వచ్చే టైమింగ్స్తోనే మనం ఈ పూజ అనేది చేసుకుంటూ ఉండాలి. అందుకే నేను ప్రతి నెల కూడా నేను వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఆ నెలలో ఎలా ఏ టైమింగ్స్ ఉంటాయి, అలాగే ఏ నామంతో చేసుకోవాలనేది ప్రతిదీ కూడా నేను ప్రతి నెల పెడుతూ ఉన్నానండి. మీరు నా ఛానల్ని ఫాలో అవుతే ప్రతి నెల కూడా ఈ సంకష్టహార చతుర్థి గురించి అప్డేట్స్ అనేవి నేను ప్రతి నెల అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకా పూజ విషయానికి వస్తే, పూజ ప్రతి నెల కూడా పూజ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. పాతగా ఉన్న ఏ వీడియో చూసినా కానీ మీకు పూజ విధానం ఏ వీడియోస్ చూసినా కానీ వ్రతం గురించి అయితే బాగా అర్థమవుతుంది. అవన్నీ చూసాక కూడా మీకు డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో నన్ను అడగండి, నేను రిప్లై అనేది ఇస్తాను. ఇలాగే ప్రతి పండగలు కూడా ఎప్పుడు వస్తాయి, ఎలా చేసుకోవాలి, నైవేద్యాలు ఏంటి, ఇవన్నీ కూడా నేను ప్రతిదీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. తర్వాత వచ్చే వీడియో నోటిఫికేషన్ కోసం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.